నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఈ లెక్కలతో పాటుగా మాకు ఆర్టీఐ ద్వారా మేము అడిగిన సందర్భంగా మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే 12,670.79 కోట్లు అధ్యక్ష. దీనికి కరెంటు బిల్లులు 2,165.54 కోట్లు చెల్లించారని చెప్పారు అధ్యక్ష. దీనికి 10,505.25 కోట్లు ఇవి ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఎవరిని అడిగి ఈ డబ్బులు పంచాయతీ ఖాతాల నుండి తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష. ఇప్పుడు రాజ్యాంగం 73-74 సవరణ ప్రకారం 243G ఆర్టికల్ 11 షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సర్పంచులకి మీకు తెలిసిందే అధ్యక్ష చెక్ పవర్ ఉంది. అలాగే 29 అంశాలపైన మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకు తెలియక నేను కూడా మొన్నటి వరకు సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా చేశాను అధ్యక్ష. గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము పోరాడి ఎన్నో చేస్తే లాస్ట్లో చివరిగా మాకు కేంద్రం నుండి ఒక కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు 5 పంచాయతీలకి వెళ్ళి కనుక్కొని ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక కూడా మొన్నటి వరకు బట్టబయలు కాని పరిస్థితి. దాంట్లో మొత్తం డబ్బులు రికవరీ చేయమన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ట్రెజరీకి వెళ్ళిన ఎస్పీలకి, సిఐలకి, తర్వాత కమిషనర్కి, డీజీపీకి ఎవరికి మేము లెటర్ పెట్టి అడిగినప్పటికి కూడా ఎవరు మాకు తెలియదనే సమాధానం. అయితే డబ్బులు ఎవరు మరి మళ్లించినట్టు, ఎక్కడికి మళ్లించినట్టు, మా సర్పంచ్ చెక్కు సంతకాలు లేకుండా వారికి ఎవరు అధికారం ఇచ్చారు. పైగా ముఖ్యమంత్రి గారు ఆయన గత 5 సంవత్సరాలకు కూడా మాకు సమాంతర వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ సెక్రటరీలను వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచులకి నిర్వీర్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. బాపూజీ ఎదురుగా ఉన్నారు. మహాత్మాగాంధీ బాపూజీ గన్న కళలో గ్రామ స్వరాజ్య స్థాపన, దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పారు. అలాంటి సందర్భంలో ఈరోజు ఈ డబ్బులన్నీ ఎటెళ్ళాయి. మేము అలిపిరి వెంకటేశ్వర స్వామికి దండం పొక్కి మంచి బుద్ధి ఇవ్వనని చెప్తే మాకు రామచంద్రాపురం స్టేషన్లో పెట్టి 6 గంటల దాకా నిర్బంధించిన పరిస్థితి. అలాంటి సందర్భంలో మాకు ఒక్కరోజు కూడా సమాధానం కూడా ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని దర్యాప్తు చేసి సంబంధిత అధికారులని అలాగే దానిపైన నిలదీసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సెక్రటరీ కమిటీ ద్వారా ఇచ్చిన నివేదిక ఏం దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ నేను అలాగే సర్పంచులందరికి కూడా గతంలో మనం గౌరవేతనం ఇచ్చింది ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ 3,000 ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మొన్న మేము సర్పంచులు మీటింగ్ పెడితే దానికి ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి మాకు అందరికి సర్పంచులందరికి కూడా 10,000 గౌరవ వేతనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా గౌరవ మంత్రివర్యులకి నేను ఇది అమలు చేసి వారికి సంతోషంగా ఉండేటట్టు చేయాలి. ఎంతోమంది యువకులు మాలాగా సర్పంచులుగా గెలిచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఎన్నో చేయాలని చూస్తే కనీసం మౌలిక వసతులు కూడా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి. ఆ రోజు పంచాయతీ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఎల్ఈడి బల్బులు పెట్టినందు వల్ల ఆ మాత్రమైన వెలుగులు ఉన్నాయి. దాని నిర్వహణ కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితి అధ్యక్ష. మన జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో స్థాపించాలనే ముఖ్య మంచి ఉద్దేశంతోనే ఈ కేంద్ర ఆర్థిక సంఘము గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు మరియు జిల్లా పరిషత్తులకు నిధులు విడుదల చేసింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ నిధులను సక్రమంగా విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. పంచాయతీలకు చెందాల్సిన దాదాపు 12,000 కోట్ల స్థానిక సంస్థల నిధులను వైసీపీ ప్రభుత్వం దోచుకుపోయింది అధ్యక్ష. గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో సర్పంచులు మాత్రం తమ గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు లేక రోడ్డు మీద భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనము పేపర్లో చూసాం అధ్యక్ష. సర్పంచులకు పవర్ లేదు, పంచాయతీల్లో ఖాతాల్లో నిధులు లేవు అధ్యక్ష. గతంలో సర్పంచ్ నిధులల్లా ఏవైతే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలకు అలాగే ఆర్బీకే కేంద్రాలకు మాత్రమే భవనాలు కట్టడానికి వాడేశారు అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ విద్యుత్ బకాయిలు కూడా సర్పంచుల నిధుల నుంచే కట్టడం జరిగింది అధ్యక్ష. సర్పంచులు గ్రామాల్లో సమాధానాలు చెప్పుకోలేక తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. స్ట్రీట్ లైట్లు వేయాలన్నా, డ్రైన్స్ క్లీన్ చేయాలన్నా, బోర్డులు రిపేర్లు చేయించుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు
పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అధ్యక్ష మనము దాదాపు 25,000 కిలోమీటర్లు రోడ్లు వేయించడం జరిగింది అధ్యక్ష. అలాగే 27 లక్షల ఎల్ఈడి లైట్లు కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. జలజీవన్ మిషన్ లో మన ఏపీని 6వ స్థానంలో నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే 36 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష. ఏ పని జరగాలన్నా కానీ సర్పంచ్ ఆదేశాల మేరకే జరిగేది అధ్యక్ష. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, జలజీవన్ మిషన్ లో ఈ రోజు మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందంటే సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. కాబట్టి అంతేకాదు అధ్యక్ష, వీళ్ళు 5 ఏళ్లలో 1 మరుగుదొడ్డి కూడా కట్టలేదు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల పరిస్థితి నిర్వీర్యంగా అయింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు వర్షాకాలం అధ్యక్ష, డయేరియా కూడా వస్తా ఉంది. ఎక్కడ వాటర్ స్నాగ్నేట్ అయితే అక్కడ బ్లీచింగ్ పౌడర్ జల్లడానికి కూడా లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యమే అధ్యక్ష. ఎందుకంటే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల పంచాయతీ వ్యవస్థలో చీకటి కోణాన్ని చూశాం. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా గతాన్ని మనం నెమరవేసుకుంటూ మరొక విషయాన్ని కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తమరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. బిజినెస్ చాలా ఉంది, సింపుల్ గా మాట్లాడండి సార్. 2014-19 మధ్య తమరు కూడా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు, నేను కమిషనర్ గా పనిచేశాం. 22 డిపార్ట్మెంట్లతో కన్వర్జెంట్ చేసి మురిగిపోతున్నటువంటి నిధులు కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెప్పించి పంచాయతీలకు ఒక స్వర్ణయుగాన్ని చూపించడం జరిగింది. అదే వ్యవస్థను తిరిగి మరి ఇప్పుడు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో అదే వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను నేను మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మరొక విషయం ఏంటంటే, నిధులు ఎలాగో మురిగిపోయినటువంటి సందర్భం చూశాం. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తోపుడు అంటే చెత్త లాగేటటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి 7,500 పవర్ ఆటోల్ని మరి కనీసం వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడో గోడౌన్ లో దాచినటువంటి వైనం మీద కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అధ్యక్ష, మరి అక్కడ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి 2,500 మంది నిర్భాగ్యులైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్లకు వాళ్ళకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా సచివాలయంలో మరొక కోణంలో వాళ్ళు ఉద్యోగులు తెచ్చారు. ఎందుకు తెచ్చారో తెలుసా అధ్యక్ష? 2019లో మనం దిగిపోయేటప్పుడు ఫిబ్రవరి నెలలో వాళ్ళకి 15,000 జీతం ఇచ్చినటువంటి పాపానికి తెలుగుదేశం 15,000 జీతం చేసింది కాబట్టి మీరు మా వాళ్ళు కాదని చెప్పి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయంలో. మరి వీళ్ళకి ఈరోజు ఫైనాన్స్ నిధుల నుంచి జీతాలు చెల్లించాల్సిన సమయంలో ఆళ్ళేమో నిధులు తప్పుదా పక్కదారి పట్టించారు. వాళ్ళకి జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఒకవైపు సర్పంచులు బజార్లో భిక్షమిచ్చారు, మరొక వైపు సిబ్బంది జీతాలు లేక అవస్థలు పడ్డారు. ఇది వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థకు పట్టినటువంటి గ్రహణం అధ్యక్ష. గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలని మరి ఆవేదనని ఇది ఖచ్చితంగా ఇది తెలుసు అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది, ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్ లోకి వెళ్ళి, కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇది సత్యం అధ్యక్ష. ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ పండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేవు. ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ అవర్లో కాదు అధ్యక్ష, దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక 4-5 గంటల సెషన్ జరగాలి అధ్యక్ష. అలాగే ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నాం మన స్పీకర్ గారి ద్వారా.
ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి. దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం, గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా. సో 2019 నుండి 24 ఇప్పుడు దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14 ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2336 కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్. టోటల్గా 7586 కోట్లు పడ్డాయి. కానీ అందులో 2285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. దీనికి గౌరవ సభ్యులు అడిగారు, దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని. ఎవరు అనుమతి తీసుకోలేరు, వాళ్ళు ఇష్టారాజు, వాళ్ళు తీసేసుకున్నారు. అడిగేవాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు తీసేసుకున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ. నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు సందేహం నీకు మీకు జస్ట్ ఇది. అందుకు నేను అడుగుతున్నానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద. అలాగే ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా అది కూడా విడుదల, అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష. అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష. కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి అధ్యక్ష. తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి, నిధులు విడుదల కాబట్టి అధ్యక్ష. దీంట్లో ఇంకా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం. విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ సార్, విల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్. అలాగే మనకి పంచాయతీలు నిధులు పర్ క్యాపిటా గ్రాంట్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, సెనరీ ఛార్జెస్ కానీ, వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి. దానికి ఎలా రావాలి, ఏం చేయాలి, విడుదల జరిగేటట్లు విల్ ఇనిషియేట్ ద యాక్షన్ అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాండ్ ఈ వ్యాధులు అన్ని వస్తున్నాయి నీటి ద్వారా, దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష. సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష, ఈ డిలే ఇస్ అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించిన రివ్యూ చేసాం అధ్యక్ష. ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది, ఇట్స్ 3-tier లోకల్ బాడీ ఇది కాబట్టి. సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందో, స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో, ప్రొటెక్షన్ ఉందో, పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతూ ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకారప్రాయంగా పెట్టారు కానీ, నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటులు మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను. నిన్న మా అధికార పెద్దలందరితో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే, ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంది అధ్యక్ష. అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి, డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ ఆఫ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష, సకాలానికి పంపించేస్తూ ఉంది. కానీ ఒక కొన్ని కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ బై ద స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు. మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే, మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి, అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి. అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలే అధ్యక్ష. అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను. మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని, గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా, తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుల ద్వారా తెలియజేస్తున్నాం.
ఇప్పుడు